ఆ ప్రాధాన్యత ఏంటి ఇప్పుడున్న పరిస్థితులకి చేయొచ్చా చేయకూడద సంస్కృతిలో ఏం చెప్పారు ఈ విషయాల గురించి మనందరికీ కూడా ఈ విషయం గురించి మనందరూ తెలియజేయడం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితరాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజావ్ వాడపలిగారు గారు నమస్తే అమ్మా నమస్కారం అమ్మ అమ్మ మనకి సంస్కృతిలో ఒక భాగంలాగా ఆడపిల్లలందరికీ కూడా పాతకాలంలో అయితే అందరికీ ఒక ఫంక్షన్ చేస్తారు ఒక మెచ్యూర్ ఫంక్షన్స్లో లేదంటే కొంచెం ముందుగా కూడా ఓనెల ఫంక్షన్ అని కూడా చేస్తూ ఉంటారు అయితే అసలు నిజంగా ఆడపిల్లలకి ఇలా చేయడం అనేది ముఖ్యమా అవసరమా అప్పుడున్న పరిస్థితులకి అలా ఎందుకు చేసేవారు ఇప్పుడున్న పరిస్థితులకి అసలు ఎలా చేసుకోవాలి తెలియజేస్తారా చాలా సంక్లిష్టమైన చిక్కు పెట్టే ప్రశ్న సార్ అంటే కొందరు ఇప్పుడున్న పరిస్థితులకి ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ ఫంక్షన్లు చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కొందరు అసలు చేయకుండా మానేస్తూ ఉంటారు అది ఏంటి అనేది కూడా అర్థం కాదు అవును సుమీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వరునికి క్రం కటాక్షణం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతిలో ఈవేళ మరొక పురాతన అంశం అంశం కానీ నిత్యూతం నిత్యూతం అది ఒకప్పుడు చేసేవారు అంటే ఆడపిల్ల జీవితంలో రెండే రెండు అకేషన్లు ఒకటి రజస్వల రెండవది వివాహం కదా తిరిగి రానివి కాబట్టి వాటికి అంత ప్రాధాన్యత అయితే రజస్వల అనేది కేవలం వేడుకగా మాత్రమే చేసుకునేది మాత్రమే కాదు ఆ పిల్ల జాతక రీత్యా మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఎవరైతే ఆ పిల్ల రజస్వల అవుతుందో ఆ పెళ్లికూతురు సమర్థ పెళ్లి కూతురు అంటాం మనం ఆ అమ్మాయి జాతకరీత్యా ఆమెకి రాగల భర్త ఆమె రాగల దాంపత్య జీవనము ఆమె తలుక జీవితం దాంపత్యంలో ఎట్లా నడుస్తుంది వీటన్నింటినీ ఆ ముహూర్తం నిర్ణయించేస్తుంది అంటే ఆ పిల్ల ప్రథమ రజస్వుల అయిన ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తాన్ని గనక జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకుంటే ఆ పిల్లకి ఏ సంవత్సరంలో పెళ్ళిళ్ళు కావచ్చు ఎప్పుడు ఆ అమ్మాయి సంతానవతి కావచ్చు ఆ అమ్మాయి దాంపత్య జీవితం ఎట్లా ఉంటుంది ఇవన్నీ తెలిసిపోతాయి అందులో అంత అవకాశం ఉన్నదమ్మా ఉన్నది ఎందుకంటే చాలా వరకు ఆ పాయింట్ని నెగ్లెక్ట్ చేసేసి కేవలం పెళ్ళి మ్యాచెస్ జాతకాలు మ్యాచ్ అవుతున్నాయి లేదా చూసుకుంటున్నారు అది ఒక పద్ధతి లేదు వేరే విషయం కానీ ఇప్పుడు వీటికి సంబంధించినంత వరకు గతంలో అంటే మా అమ్మ చిన్నతరాన్ని తరాలు అంతే కదా ఒక రెండు తరాలు వెనక్కి కనుక అప్పటి నుంచి కూడా కనీసం ఒక ముప్పై ఏళ్ల కిందటి వరకు ముప్పై నలభై ఏళ్ళ కిందటి వరకు ఈ రజస్వల ఫంక్షన్స్ ఎలా చేసేవారు అది కూడా చేసేవారు కానీ సంప్రదాయబద్ధంగా చేసుకునేవారు అది కూడా ఏంటంటే ఆ కుటుంబీకులకి మాత్రమే చెందిన వేడుక అంటే ఆ పిల్ల మేనత్తలు మేనమామలు చిన్నాన్నలు పిన్నులు ఇలా వాళ్ళ కుటుంబీకులకు మాత్రమే సంబంధించిన వేడుక దగ్గర బంధువులు అంతే అట్ల బంతని అని చెప్పి ఐదో రోజు పెట్టడం ఆ పెద్ద ముత్తైదులందరికీ పిలిపించటం ఆ పిల్లలకి ఆ పిల్ల చేత వాళ్ళందరికీ వాయినాలు ఇప్పించటం వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం ఏదైనా శాంతులు ఉంటే నక్షత్ర శాంతి ఇలాంటివి ఉంటాయి వీటికి అలా ప్రథమ రజస్వి అలా దోషం ఉంటుంది అలా దోష నక్షత్రాల్లో కనుక అయినట్లయితే ఆ పిల్లకి కావలసిన శాంతులన్నీ చేయించేయటం చేయించేసి ఈ వివరాలన్నీ కూడా రాసి పెట్టేయటం అంటే పెళ్లి సంబంధాలకు ఇచ్చినప్పుడు కూడా ఇస్తారు ఇవ్వటం ఇవన్నీ చేసి పెట్టేసుకునేవారు మొదటిసారి రెండోసారి కూడా అంటే ప్రథమ అయిన నెల మళ్ళీ నెల వస్తుంది కదా ఆ నెల కూడా పాటించేవారు అంటే వేడుకలా చేసుకునేవారు ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు అప్పుడు చేసుకునేవారు అంతే ఎవరికి తెలియదు మళ్ళీ అంటే వేరే ఎవరికి తెలియదు వాళ్ళ ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంది అన్న విషయం అప్పుడు అంతకు మించి చెప్పరు ఎవరికి ఎప్పుడు చెబుతారు అని అంటే చుట్టాలు బంధువుల్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అయినప్పుడు ఈ పిల్లకి చక్కగా హాఫ్ శారీ కట్టి వాణి వేసి నగా నట్ర పెట్టి పెళ్లి కుమార్తె మా ఇంట్లో కూడా ఉంది అనుమైన వాళ్ళు ఎవరైనా సంబంధాలు చెప్పచ్చు అని చూపించడానికి తల్లుల వెంట తీసుకెళ్లేవారు అంటే హాఫ్ సారీ వేయడంలోనూ అర్థం అది అంతే కదా వాణి వేసేవారు యువతులు బాలిక కాదు కుమారి యువతులు మా ఇంట్లో కూడా పెళ్ళికి ఎదిగిన పిల్ల ఉన్నది అనువైన వాళ్ళు కావలసిన వాళ్ళు ఎవరైనా సంబంధాలు చెప్పండి మాకు అనువైతే చూసుకుంటాం అని సంబంధాలు కుదుర్చుకోవడానికి అని చెప్పి పెళ్లి కాని పిల్లల్ని పెళ్ళిళ్ళకి తీసుకెళ్లేవారు అప్పుడందరూ వస్తారు కదా పెద్దవాళ్ళందరు వస్తారు అందుకని తీసుకెళ్లేవారు అప్పుడు నిజంగానే కొంతమంది చూసి ఆహా మీ ఇంట్లో ఎంత ఎదిగిపోయిందా పిల్ల ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందా అని ముచ్చటపడి వాళ్ళకు తెలిసిన సంబంధాలు చెప్పేవారు అలాగే వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా ప్రశాంతంగా గడిచేది అయితే ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు కాలం మారింది ఇది నువ్వు అడిగిన మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కాలం మారింది టెక్నాలజీ మారింది ఆడపిల్లల స్థితిగతులు మారాయి అలాగ తల్లిచాటుగా ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఉండి అలా పెళ్ళిళ్ళకి ఏదైనా అకేషన్లకి మాత్రమే బయటికి వెళ్ళే రోజులైతే కావు అంతే కదమ్మా అందరం తిరుగుతున్నాం పిల్లలంతా తిరుగుతున్నారు పాపం పిల్లలు ఐదేళ్ల నుంచి తిరుగుతున్నారు బయటే అంతే కదా స్కూళ్ళకి వెళ్తున్నారు పొద్దుట వెళ్ళిన వాళ్ళు రాత్రి వరకు కనిపించలేదెస్ అలాంటి కండిషన్స్లో ఈ రజస్వల ఫంక్షన్స్ చేయటము ఇప్పుడు కూడా వేడుక చేస్తున్నారు కాకపోతే పెళ్ళికంటే ఎక్కువ వేడుక చేస్తున్నారు పెళ్లిలాగా భారీ ఎత్తున వేడుకలు చేస్తున్నారు కమ్యూనిటీ హాల్స్ అని ఇవని అవని బుక్ చేసి కన్వెన్షన్ హాల్స్ బుక్ చేసి చాలా పెద్ద వేడుక చేస్తున్నారు ఆ పిల్ల కటౌట్లు పెట్టి రోడ్ల మీద పెడుతున్నారు ఈ ఫ్లెక్సీలు పెడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఈ విధంగా జరుపుకుంటున్నారు అంటే మారిన కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇలా చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు ఆ పిల్లకి మంచిది అప్పుడు ఎలా ఉండేదో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు ఇది ఎంతవరకు మంచిది ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితిని బట్టి ఆడపిల్ల భద్రత ప్రశ్నార్థకం అయిపోయింది కదా అవునమ్మా ఆరు సంవత్సరాల పాప నుంచి అరవై సంవత్సరాల ముసల్దాని వరకు ఎక్కడ భద్రత లేదు అవును ఆడపిల్లలకు అసలు భద్రత లేదు ఎన్ని చట్టాలు వచ్చినా ఈ నేరాలు అయితే ఆగటం లేదు ఇటువంటి కాలమాన పరిస్థితుల్లో ఈ ప్రథమ రజస్వాల ఫంక్షన్స్ ఈ స్థాయిలో చేయడం ఎంతవరకు సబబు అంతే కదా అంటే అందులో కూడా ఈ ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు రకరకాలుగా చూపులు అనేది వాళ్ళు పడే ఇబ్బందులు కొంతమంది చెప్తూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది ఇబ్బందే పాపం ఎందుకంటే వాళ్ళు పూర్వంలాగా ఇంట్లో ఉండే రకాల కారు మర్నాడు తెల్లవారేసరికి వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ వాళ్ళు తగిలించుకొని వాళ్ళ పుస్తకాల బ్యాగ్ తగిలించుకొని వాళ్ళు స్కూళ్ళకి కాలేజీలకి పోవాలి ఆ స్కూళ్ళకి పోవాలి స్కూళ్ళకి పోవాలి అని అంటే వాళ్ళు ఈ వాళ్ళ స్కూల్ తాలూకా బ్యాడ్జీలు అన్నీ వేసుకుని యూనిఫారాలు వేసుకుని పాపం పొద్దుటే బయలుదేర వెళ్ళిపోవాలి ముందు రోజు వరకు పెద్ద కటౌట్ ఈ హాఫ్ శారీతోని నగలతోని ఈ మంచట్లన్నీని ఇలా కూర్చోబెట్టి ఫోటోలు వేసి అవన్నీ చేసి అన్నీ చేసిన పిల్ల మరుసటి రోజు వెళ్ళాలంటే అంత ఇబ్బందిగా ఉంటుంది ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఎంబ్రాసింగ్ అంటే జీవితంలో అత్యంత సాధారణంగా గడిచిపోవలసినటువంటి ఆ రోజుని అంటే పెద్దల ఆశీస్సులతో ముగిసిపోవలసిన రోజుని వందలు వేల మందికి టమ్ముకు వేసినట్టు చెప్పి ఆ పిల్ల జీవితాన్ని ఈ పిల్ల సిద్ధంగా ఉంది అన్నది బయట పెట్టేస్తున్నారు అంటే పూర్వంలాగా సమాచారం లేని రోజులు కావు కదమ్మా ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్నాయి పెళ్లి సంబంధాలు కూడా ఆన్లైన్లో ఫిక్స్ అయిపోతున్నాయి కదా అటువంటి ఫాస్ట్ కల్చర్లోని ఆ అమ్మాయి ముడి బంగారపు బిస్కెట్ అనుకో ప్రథమ రజస్వాలు అవ్వక ముందు వరకు బంగారపు ముక్క అమ్మాయి ఆ ప్రథమ రజస్వాలు అయిన తర్వాత ఆ పిల్ల మలచిన ఆభరణం లాంటిది అంతే కదా ఆ ఆభరణాన్ని మనం ఏం చేయాలి భద్రంగా దాచుకోవాలి ఆ విషయాన్ని భద్రంగా దాచుకోవాలి దాచుకుని ఎప్పుడు బయట పెట్టాలి అకేషన్ వచ్చినప్పుడు అంతే కదా అకేషన్ అంటే పెళ్లి సంబంధాలు లేకపోతే పెళ్లి చూపులో అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇదిగో మా ఇంట్లో కూడా ఉన్నారు అదే మనం పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడు ఇదిగో మా పాప ఆచారాలు ఉంటే ఇదిగో డీటెయిల్స్ ఈ పాపకు సంబంధించినటువంటి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి మ్యాట్ల మనీలు రకరకాలు ఉన్నాయి కదా అంటే ఫంక్షన్ అనేది ఈ కాలంలో ఎలా చేసుకోవచ్చు అంటారు కుటుంబాలకే పరిమితం చేసుకోవాలమ్మా లేకపోతే ఏమవుతుందంటే భద్రంగా ఉంచుకోవలసినటువంటి ఆడపిల్ల తలక వివరాలు నేను చెప్తున్నది మరి ఇంకేం కాదు అన్యత భావించద్ది ఇందులో కాంట్రవర్సీ లేదు నేను కేవలం చెబుతున్నది ఆడపిల్ల భద్రత కోసం ఇప్పుడు అసలే భద్రత లేని రోజులు ఇవి ఈ భద్రత కోసం ఏం చేయాలి అని అంటే ఈ రోజుల్లో అయినా ఏ రోజుల్లో అయినా మనం చేయాలనుకున్న వేడుకలన్నీ మన కుటుంబం వరకే ఉంచుకుని మన రక్త సంబంధికులకి మన ఇళ్లలో గ్రాండ్గా చేసుకోవటమే చేసుకుని ఆ పిల్ల మన్నాడు తన ఎంబ్రాసింగ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అంతే కదా మామూలుగా వెళ్ళిపోతుంది తెలియదు ఎవరికైనా ఈ కట్అవుట్లు పెట్టి ఆన్లైన్లోనే ఏకంగా యూట్యూబ్ల్లో ఫంక్షన్లు ఇచ్చేసి ఇలా చేస్తే ఆ పిల్ల మన్నాడు తిరగలదా ఇబ్బంది ఇబ్బందికరమైన అదేదో పెళ్లిలో పెట్టుకుంటే ఈ డబ్బు కాస్త ఆ పిల్లకి నగలకో మరి దేనికో ఫిక్స్డ్ డిపాజిట్లకో ఉపయోగించుకుని ఆ ఫంక్షన్ని ఇదివరకు చేసుకున్నట్టే కుటుంబ సభ్యులకు వాళ్ళ కుటుంబస్తులకు మాత్రమే పరిమితం చేసుకుని చక్కగా ఫోటోలు వీడియోలు తీసుకుని దాన్ని పదిలమైన జ్ఞాపకంగా ఉంచుకొని ఆ పిల్లకి ఆశీస్సులన్నీ ఇచ్చి అందరూ కానుకలు ఇచ్చి ఆ పిల్లకి ఏ వేడుక లోపం వద్దు అన్నీ చేసుకుని బయట ప్రపంచానికి తెలియకుండా గుప్తంగా ఉంచడం అనేది ఈ రోజులకు అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా చూసుకో చూసుకోవాలి అవసరం అలా చేసుకుని ఈ ఖర్చు ఇప్పుడు పది లక్షలు అవుతుంది అనుకో ఒక పెద్ద ఫంక్షన్కి కలిగిన వాళ్ళకి అయితే మూడు లక్షలు అవుతుంది ఆ మూడు లక్షలు పెడితే పిల్లలకు బంగారం వస్తుంది కదా నగలు వస్తాయి కదా లేకపోతే అప్పుల చదువుకు ఉపయోగపడుతుంది కదా అలా ఉపయోగించి వాళ్ళు కావాలనుకున్నప్పుడు అంగరంగ వైభవంగా ఆకాశం అంత పందరేసి భూమి అంత పేటేసి పెళ్లి చేయమనండి అమ్మ ఇంకొక సందేహం ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓనీలు ఫంక్షన్ చేసేస్తుంటారు లేదా అసలు ఏ ఫంక్షను చేయకుండా ఎవరికి కూడా తెలియకుండా కుటుంబ సభ్యులకి కూడా తెలిపి ఏ ఫంక్షన్ కూడా చేయకుండా ఉంటాను మరి ఈ రెండు కూడా కరెక్ట్ అని అంటారా అతివృష్టి అనావృష్టి ఆ పిల్లకి రావలసిన బ్లెస్సింగ్స్ రావాలి ముచ్చట తీరాలి ఆ పిల్లకి మేనత్తలు రావడము అందరూ చాపెక్కించడం కూర్చోపెట్టడం తర్వాత అందరూ వచ్చి అక్షతలు వేయడము పరాచకాలు ఆడటము ఆ పిల్ల మీద జోకులు వేసుకోవడము అందరూ కలిసి భోజనాలు చేయటం తర్వాత తల్లి పిన్నులు అందరూ బంధువులు ఉంటారు కదా అందరూ కలిసి సామాజిక పరమైన రిలేషన్స్ ఏవి పాడవకూడదు ఎప్పుడూనూ ఈ పండుగలన్నీ అందుకే అది ఆ పిల్లకి అదొక పదిలివైన జ్ఞాపకంగా ఉంచాలి తప్ప ఆ పిల్ల బతుకు బజార్లో పెట్టకూడదు దానివల్ల ప్రస్తుత పరిస్థితులకు మాత్రం భద్రతా లోపమే అది మాత్రం ఎందుకంటే ఫలానా అంత చక్కటి పిల్ల ఫలానా అంత అందమైన పిల్ల అంత డబ్బున్న పిల్ల అక్కడక్కడ ఉన్న పిల్ల అంత చూడచక్కని పిల్ల ఫలానా చోట ఉన్నది అని మనం చెప్పకుండా అందరికీ తెలుస్తూ ఉంటే పిల్ల భద్రత ఎవరు చూస్తారమ్మా ఇటు భద్రత పరంగా చెప్పారు ఇప్పుడు ఈ కార్యక్రమం కంపల్సరీ చేసుకునే విధానంలో చేసుకోవాలి కానీ అసలు చేయకుండానే ఉండకూడదు అలా అని అందరికీ ఆడ ఆడంబరంగా చేయొద్దు అని అంటే ఈ ఒక్క ఫంక్షను ఎందుకంటే ఆ పాప ఎదిగిన ఫంక్షన్ అది అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి బంగారు నగలాంటిది అదా చేయిను పదివేలు పెట్టుకుంటేనే దాన్ని వెంటనే తీసేసి బయట నుంచి రాగానే డబ్బాలో పెట్టి లోపల పెట్టేస్తున్నామే బంగారం మరి అలాంటి బంగారం కంటే కొన్ని కోట్ల విలువైనటువంటి ఆడపిల్ల జీవితం అందులోని ఈ కాలమాన పరిస్థితులు బాగులేవు అటువంటప్పుడు ఆ పిల్ల రూప గుణ యవ్వన లావణ్యాలని అలా బయట పెట్టుకుని అందరికీ చెప్పుకొని చేసుకునే బదులు ఎవరికీ చెప్పకుండా ఆ పిల్లకి జ్ఞాపకం కూడా లేకుండా చేసే బదులు చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిన్నాన్నలు పెన్నులు పిన్నులు మేనమాములు మేనత్తలు అందరు వాళ్ళ కుటుంబస్తులు అందరూ కలిసి ఒక చిన్న వేడుక చేసుకుని ఆ పిల్లకి అన్ని జ్ఞాపకాలు ఉండేటట్టుగా చేసి తర్వాత తరానికి ఆమె ఇవ్వాలి కదా చేసి ఆమె భద్రతకు లోపం లేకుండా మనమంతా కృషి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఏదైనా సరే అమ్మ మీరు కుండ వద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తారు ఏ విషయమైనా కూడా సున్నితంగానే చెప్పినా చాలా క్లియర్గా మీ వెర్షన్లో ఏదైతే అనుకుంటారో అది క్లియర్గా చెప్తారు అంటే అందరికీ కూడా ఉపయోగపడే ఆలోచించదగ్గే ఆ విధంగా చెప్తున్నారు ఆడపిల్లల భద్రత కూడా ముఖ్యమైన అంశం కాబట్టి నిజంగానే ఇప్పుడున్న సామాజిక పరమైన ఇబ్బందులు పడే అంశాలలో ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్న వాటిలో ఇది కూడా ఒక అంశమనే నేను అనుకుంటున్నాను చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు ఇదండి ఆడపిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్ చేసేటప్పుడు ఆలోచించవలసిన విధానం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఏముంది ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు చంద్రజమ్మ గారు ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయాలని కోరుకుంటూ మళ్ళీ సంస్కృతి కార్యక్రమం కలుసుకుందాం నమస్తే ఎవరిని నొప్పించాలని కాదండి ఎవరిని విమర్శించాలని కూడా కాదు కానీ మన ఇంటి ఆడపిల్లలందరూ మన కనసన్నల్లో ఉన్న ఉండకపోయినా మన భద్రతా వలయంలో ఉండాలనే నా ఉద్దేశం అంతకుమించి ఇంకేం లేదు తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ విశేషాలు అన్నీ చక్కగా చేసుకోవచ్చు దీనివల్ల ప్రస్తుత అభద్రతా భావంతో ఉండే ప్రమాదాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఈ విషయాన్ని కొంచెం గుట్టుగా ఉంచుకోవడమే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం ఎవ్వరి మనోభావాలని కించపరచాలని నా ఉద్దేశం కాదు ఏ కాంట్రవర్సీ లేదమ్మా అందరూ బాగుండాలి ఇంకా బాగుండాలి శుభమస్తు